అందరికీ నమస్కారం ఈనాటి కథ వ్యర్థ జీవితం ఒక ఊళ్ళో సకల విద్యలు సకల శాస్త్ర పురాణితిహాసాలు చదివిన ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు తాను గొప్పగా చదివిన వాడినన్న అతిశయంతో పాటు ఎక్కువ చదువుకోని వారి మీద ఆయనకు అలక్ష్య భావం కూడా ఉండేది చెమటోడ్చి సంఘానికి అనేక విధాల సేవ చేసే వ్యవసాయకులు పసుకాపర్లు వడ్రంగులు కమ్మర్లు మొదలైన వారి జీవితాలు కేవలం నిష్ప్రయోజనమైనవని ఆయన అనుకుంటూ ఉండేవాడు ఒకనాడు ఈ బ్రాహ్మణుడు నది దాటి ఏటవతలకి వెళ్ళవలసి వచ్చింది ఏటి అవతలకు ఇవతలకు జనాన్ని గాను ఒక పడవ ఉండేది ఆ పడవను నడిపేవాడు రాత్రిం పగళ్ళు విరామం లేకుండా పనిచేస్తూ జీవితమంతా ఈ పనిలోనే గడిపాడు నది దాటటానికి బ్రాహ్మణుడు పడవెక్కాడు ఇంకా ఎవరైనా వస్తారేమోనని కాసేపు చూసి ఎవరూ రానందున పడవవాడు తెడ్డు వేసి పడవను నది దాటించడం ప్రారంభించాడు బ్రాహ్మణుడు కాసేపు పడవవాడికేసి చూసి నీది ఎంత నిరర్ధకమైన బ్రతుకు అన్నాడు వాడు చేస్తున్న శరీరశ్రమ చూస్తే వాడి మీద రోత పుట్టింది బ్రాహ్మణుడికి అదేం బాబు అలాగన్నారు అన్నాడు పడవవాడు నీకు శాస్త్రాలేమైనా తెలుసా అని బ్రాహ్మణుడు అడిగాడు నాబోటివాడికి శాస్త్రాలెలా తెలుస్తాయి బాబూ అన్నాడు పడవవాడు ఇకనేం నీ జీవితం వృధా పోనీ పురాణాలేమైనా విన్నావా అన్నాడు బ్రాహ్మణుడు అస్తమానం ఈ చాకిరీతోనే సరిపోయే పురాణాలు వినటానికి నాకు తీరికెక్కడ బాబు అని పడవవాడు సమాధానం చెప్పాడు చూశావా మరి నీ జీవితంలో మూడు పాళ్ళు వృధా కనీసం కావ్యాలన్నా చదువుకున్నావా అని బ్రాహ్మణుడు అడిగాడు సరిపోయింది నాకు మొదలు చదవటమే రాదు నేను కావ్యాలెట్లా చదివేది బాబు అని పడవవాడు అన్నాడు ఇంకేముంది నీ జీవితం పద్నాలుగు వీసాలు వృధా నువ్వు రెండు వీసాలు మాత్రమే జీవిస్తున్నావు అన్నాడు బ్రాహ్మణుడు పెదవివరిస్తూ వీళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉండే సమయంలో ఏటి గాలి సాగింది నది భయంకరంగా పొంగి రాసాగింది నదిలో భయంకరమైన అలలు లేవసాగాయి ఆకాశాన కారుమబ్బులు కమ్మి వాన ప్రారంభమైంది పడవ నదీమయానికి చేరింది అలలు దాన్ని అటూ ఇటూ విసిరేస్తున్నాయి ప్రవాహం దాన్ని ముందుకు ఇడ్చేస్తున్నది తెడ్డు వేసి పడవ నడపటం పడవవానికి అసాధ్యమైపోయింది పడవలోకి నీరు కొంచెం కొంచెం వచ్చి పడవ మునిగిపోతున్నది ఏమో అబ్బీ పడవ మునిగేటట్టుందే అన్నాడు బ్రాహ్మణుడు గాబరా పడిపోతూ చిత్తంబాబు ఇంతకూ తమకు ఈదటం వచ్చా అన్నాడు పడవవాడు నాకది రాదే అన్నాడు బ్రాహ్మణుడు అయితే బాబు తమ జీవితం పూర్తిగా వృధా అంటూ పడవవాడు నీళ్లల్లోకి దూకి అలలమీదుగా ఈదుకుంటూ ఒడ్డుకు వెళ్ళిపోయాడు కథ సమాప్తం